జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా వచ్చి అప్పుడే 2 ఏళ్ళు అయిపోయింది. 2018లో అరవింద సమేత సినిమా వచ్చింది వీరి కాంబినేషన్లో. అది బ్లాక్ బాస్టర్ హిట్ కూడా అయింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ త్రిబులర్ మూవీ షూటింగ్లో చేరిపోయాడు. ఇప్పటికీ త్రిబులర్ మూవీ షూటింగ్ సంగతి ఏందో తెలియదు. ఈ మూవీ షూటింగ్ పార్ట్ చాలానే ఉందని అంటున్నారు. మొదట్లో డిసెంబర్ నాటికి జూనియర్ ఎన్టీఆర్ పార్ట్ అయిపోతుందని భావించారు, కానీ ఇప్పుడు చూస్తే సమ్మర్ వరకు లాగించేలా ఉన్నాడు. ఇక మరోవైపు ఏడాది కాలంగా జూనియర్ ఎన్టీఆర్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. మరి ఆయన ఎంతకాలం టైం వేస్ట్ చేసుకుంటాడు? దాంతో ఆయన ఇప్పుడు ఎనర్జెటిక్ స్టార్ పోతినేని రామ్కి ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడట. స్రవంతి మూవీస్తో త్రివిక్రమ్కి ఉన్న బాండేజ్తో పాటు తనకు అర్జెంటుగా ఒక మూవీ చేయాల్సి ఉండడంతో త్రివిక్రమ్ అక్కడ కమిట్ అయ్యారని అంటున్నారు. ఆ మూవీకి సంబంధించి షూటింగ్కి కూడా అంతా రెడీ చేసుకుంటున్నారట. హీరోయిన్గా అనుపమ పరమేశ్వరాన్ని తీసుకుంటున్నారని సమాచారం. ఇక ఈ మూవీ తొందరలోనే సెట్స్ మీదకి వస్తుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ స్టైల్లో క్లాస్ టచ్తో పాటు ఈ మూవీని డిజైన్ చేశారని కూడా అంటున్నారు. ఇక ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబుతో కూడా ఒక మూవీకి కమిట్ అయ్యారనే టాక్ నడుస్తోంది. అదే కనుక నిజమైతే జూనియర్ ఎన్టీఆర్తో మూవీ 2021లో ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఒక విధంగా ఇది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నిరాశను కలిగించే వార్తే, కానీ ఇక్కడ ఎవరికైనా టైం ఇంపార్టెంట్ కదా. ఒక డైరెక్టర్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి కూడా ఖాళీగా ఉండలేడు కదా. కాబట్టి త్రివిక్రమ్ ఈ డెసిషన్ తీసుకొని రామ్తో ఓ సినిమా చేయబోతున్నాడట. మరి ఎన్టీఆర్ ఏం చేస్తాడో చూడాలి.